అంతా తెలంగాణకు చెందినవారు, ఒకే కుటుంబానికి చెందినవారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు వెనుక నుంచి వచ్చి ఢీ కొట్టింది. దీంతో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళుగా గుర్తించారు. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల దగ్గర జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. హృదయ విదారకంగా ఉన్న దృశ్యాలను చూడొచ్చు. రోడ్డు పక్కన లారీ ఆగి ఉంది. హైవేపై లారీని ఆపి ఉంచడంతో వెనుక వచ్చిన స్విఫ్ట్ వేగంగా వచ్చి లారీని ఢీ కొట్టడంతో స్విఫ్ట్లో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మరణించినట్టుగా తెలుస్తుంది. తిరుపతి నుంచి హైదరాబాద్కు వస్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మృతులంతా తెలంగాణకు చెందినవారని పోలీసులు చెప్తున్నారు. ఆళ్లగడ్డ రూరల్ సిఐ హనుమంత్ నాయక్ కేసు గురించిన వివరాలు మాట్లాడారు. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చి దూసుకుంటూ ఆ లారీ బ్యాక్ పార్ట్లోకి వెళ్ళిపోయిన దృశ్యాలు మనం చూడవచ్చు. టైర్ వరకు కూడా వెళ్ళి తాకి మొత్తం లోపల ఉన్న వాళ్ళందరూ కూడా తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందినట్టుగా తెలుస్తోంది. రవీంద్ర, ఆయన భార్య లక్ష్మి, కుమారులు ఉదయ్, కిరణ్, కోడలు కావ్య ఈ ప్రమాదంలో మృతి చెందారు. వీళ్ళు అల్వాల్ డిస్ట్రిక్ట్ హైదరాబాద్కు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. తిరుపతి నుంచి హైదరాబాద్ వస్తూ ఉండగా ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వీరు ప్రయాణిస్తున్న కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో కుటుంబం అక్కడికక్కడే చనిపోవడం అందరినీ దిగ్భ్రాంతి, విషాదానికి గురి చేస్తోంది. ఈ ఘటనపై సిఐ మాట్లాడారు. సిఐ ఏం మాట్లాడారు చూద్దాం. 2024 అర్లీ మార్నింగ్ 5:15 యాలగడ్డ రూరల్ పరిధిలోని నల్లగట్ల అని చెప్పేసి చేసింది. నల్లగట్ల దగ్గర ఒక ఆగి ఉన్న లారీని, కర్ణాటక లారీని అతను అప్పుడప్పుడే దిగి నేత్రికాలకు అని చెప్పేసి దిగినాడు. ఈ లోపల ఈ కడప సైడ్ నుంచి ఒక మార్పి షిఫ్ట్ కారు వచ్చి ఆ డ్రైవరు లారీని ఉండడం జరిగింది. దాంట్లో ఆన్ ది స్పాట్ 5 మంది చనిపోవడం జరిగింది. దీంతో వీళ్ళు ఆరాధిస్తే మంత్రి రవీంద్ర అని చెప్పేసి ఆల్వాల్ డిస్టిక్ హైదరాబాద్ సిటీ, వీళ్ళ ఇద్దరు కొడుకులు ఉదయ్, కిరణ్, అదేవిధంగా వీళ్ళ కోడలు కావ్య, తర్వాత వాళ్ళ భార్య లక్ష్మి అని చెప్పేసి వీళ్ళ 5 మంది కూడా ఆన్ ది స్పాట్ చనిపోవడం జరిగింది. వాళ్ళ బంధువులకు కూడా తెలియజేయడం జరిగింది. బాడీ షిఫ్ట్ చేస్తున్నాం. వాళ్ళ బంధువులు కూడా వస్తున్నారు. వస్తే కంప్లైంట్ తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు. వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? వీళ్ళు తిరుమల నుంచి వస్తున్నారు. తిరుమల వెళ్ళి రిటర్న్ బ్యాక్లో తిరుమల దర్శనానికి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా కుటుంబం ఇలా ప్రమాదంలో మృతి చెందడం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఈ ప్రమాదం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్, సిఐ చెప్తున్నారు లారీని అక్కడ ఆపి నేచర్కాలకు వెళ్ళిన సమయంలో వెనుక నుంచి వచ్చిన లారీ కారు ఢీకొట్టడం కారణంగా 5 చనిపోయారని. కుటుంబానికి చెందిన 5 ఇలా మృత్యువాత పడడం చాలా విషాదకరమైనటువంటి ఘటన. ఏంటి ఇప్పుడు ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఉన్న పరిస్థితి ఏంటి? అసలు ఆ ప్రమాదం ఎలా జరిగింది? రోహిత్, కర్నూలు జిల్లా ఆర్లగడ్డ దగ్గర ఉన్నటువంటి నల్లగట్ట వద్ద జాతీయ రహదారి మీద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళి తిరుపతి దర్శనించుకుని తిరుగు ప్రయాణంలో వస్తున్నటువంటి ఒక కుటుంబానికి సంబంధించినటువంటి వీళ్ళంతా కూడా ఆల్వాల మండలం ఆల్వాల జిల్లా హైదరాబాద్ చెందినటువంటి వ్యక్తులుగా గుర్తించారు. వీళ్ళంతా తెల్లవారుజామున వచ్చేటువంటి క్రమంలో ఆగి ఉన్నటువంటి ఆ లారీని వెనుక నుంచి వచ్చి ఈ కారు ఢీకొట్టడంతో అక్కడక్కడ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 5 మృత్యువాత పడ్డారు. కొత్త ఒకే కుటుంబానికి చెందినటువంటి వారంతా కూడా కొత్తగా పెళ్ళైనటువంటి సాయి కిరణ్ కావ్యాలకి కొత్తగా పెళ్ళైంది. ఈ నేపథ్యంలోనే తిరుపతి వెంకన్న దర్శనం వెళ్ళి అక్కడ స్వామి యొక్క ఆశీస్సు తీసుకొని రావాలనేటువంటి నేపథ్యంలోనే వీళ్ళు తిరుపతికి వెళ్ళారు. అయితే ఈ నేపథ్యంలోనే తిరుగు ప్రయాణంలో వస్తుండగా అది అసలు ఊహించినటువంటి ఆ ఘోరమైనటువంటి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 5 చనిపోయారు. ప్రధానంగా రవీంద్ర, లక్ష్మి వీళ్ళు
వీరిద్దరు సాయి కిరణ్ సంబంధించిన తల్లిదండ్రులు, కావ్య సాయి కిరణ్ భార్య, అదే విధంగా ఆ ఉదయ్ వీళ్ళంతా ఒకే కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు. ఉదయ్ ఆల్రెడీ ఆలవాళ్ళ ఉన్నారు, ఉదయ్కి ఎలాంటి ప్రమాదం లేదు. అయితే సాయి కిరణ్ కావ్యకు సంబంధించినటువంటి వీళ్ళు ఈ ప్రమాదాన్ని చనిపోవడం జరిగింది. అయితే వచ్చినటువంటి ఈ ఘటనలో తిరుమల దేవస్థానానికి వెళ్ళి వచ్చేటువంటి క్రమంలో 5 మంది కూడా ఒకే కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు, ఏ ఒక్కరు కూడా కనీసం క్షతగాత్రులుగా మిగిలినటువంటి పరిస్థితి లేదు. మాకందరూ కూడా మృత్యువాత పడ్డారు. ఆ పడ్డటువంటి ఈ సంఘటన తెలిసినటువంటి వెంటనే స్థానికంగా ఉన్నటువంటి ఆ పోలీస్ సిబ్బంది వెంటనే సహాయక చేపట్టినప్పటికీ కూడా ఏ ఒక్కరిని కూడా కనీసం కాపాడలేనటువంటి పరిస్థితి ఉంది. అప్పటికే 5 మంది చనిపోయినట్టు పోలీసులు గుర్తించారు. ఈ మృతదేహాలు అన్ని కూడా ఆలగడ్డ సంబంధించినటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొస్తున్నారు. అయితే ఈ వీళ్ళని ఈ మృతి చెందినటువంటి మృతదేహాలను కలెక్ట్ చేసుకోవాలంటే మాత్రం హైదరాబాద్ నుంచి వాళ్ళ బంధువర్గం రావాలి, అక్కడ సంబంధికులు రావాల్సినటువంటి. వాళ్ళ హైదరాబాద్ నుంచి ఆలగడ్డ చేరుకోవడానికి సుమారు 5.5 గంటల పైనే సమయం పట్టేలాగా కనిపిస్తుంది. అయితే ఈ ఘోరమైనటువంటి ఘటన ఉదయం తెల్లవారుజామున ఆ జరగడంతో, ఊహించినటువంటి సంఘటన జరగడంతో ఆ స్థానికంగా ఉన్నటువంటి ఆ పరిసర గ్రామాల ప్రజలంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. దీని మీద పోలీసులు ఆ సంఘటనకు సంబంధించినటువంటి అంశం మీద పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోహిత్ రాడి హుస్సేన్ తిరుపతి నుంచి దర్శనానికి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక కుటుంబానికి చెందిన 5 చనిపోవడం మరింత విషాదకరమని చెప్తున్నారు. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల దగ్గర జాతీయ రహదారిపై ఘటన చోటు చేసుకుంది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే 5 దుర్మరణం పాలయ్యారు. మృతులంతా తెలంగాణకు చెందినవారు, ఒకే కుటుంబానికి చెందినవారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు వెనుక నుంచి వచ్చి ఢీ కొట్టింది. దీంతో 5 అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళుగా గుర్తించారు. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల దగ్గర జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. హృదయ విదారకంగా ఉన్న దృశ్యాలను చూడొచ్చు. రోడ్డు పక్కన లారీ ఆగి ఉంది. హైవేపై లారీని ఆపి ఉంచడంతో వెనుక వచ్చిన స్విఫ్ట్ వేగంగా వచ్చి లారీని ఢీ కొట్టడంతో స్విఫ్ట్లో ఉన్న 5 అక్కడికక్కడే మరణించినట్టుగా తెలుస్తుంది. తిరుపతి నుంచి హైదరాబాద్కు వస్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మృతులంతా తెలంగాణకు చెందినవారని పోలీసులు చెప్తున్నారు. ఆళ్లగడ్డ రూరల్ సిఐ హనుమంత్ నాయక్ కేసు గురించిన వివరాలు మాట్లాడారు. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చి దూసుకుంటూ ఆ లారీ బ్యాక్పార్ట్లోకి వెళ్ళిపోయిన దృశ్యాలు మనం చూడవచ్చు. టైర్ వరకు కూడా వెళ్ళి తాకి మొత్తం లోపల ఉన్న వాళ్ళందరూ కూడా తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందినట్టుగా తెలుస్తోంది. రవీంద్ర, ఆయన భార్య లక్ష్మి, కుమారులు ఉదయ్, కిరణ్, కోడలు కావ్య ఈ ప్రమాదంలో మృతి చెందారు. వీళ్ళు అల్వాల్ డిస్ట్రిక్ట్ హైదరాబాద్కు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. తిరుపతి నుంచి హైదరాబాద్ వస్తూ ఉండగా ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వీరు ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కుటుంబం అక్కడికక్కడే చనిపోవడం అందరినీ దిగ్భ్రాంతి విషాదానికి గురి చేస్తోంది. ఈ ఘటనపై సిఐ మాట్లాడారు. సిఐ ఏం మాట్లాడారు చూద్దాం. 2024 అర్లీ మార్నింగ్ 5:15 ఆళ్లగడ్డ రూరల్ పరిధిలోని నల్లగట్ల అని చెప్పేసి చేసింది. నల్లగట్ల దగ్గర ఒక ఆగి ఉన్న లారీని, కర్ణాటక లారీ, అతను అప్పుడప్పుడే దిగి నేచర్ కాల్క్ అని చెప్పేసి దిగినారు. ఈ లోపల ఈ కడప సైడ్ నుంచి ఒక మార్పి షిఫ్ట్ కారు వచ్చి ఆ డ్రైవరు లారీని దిగడం జరిగింది. దాంతో ఆన్ ది స్పాట్ 5 చనిపోవడం జరిగింది. దీంతో వీళ్ళు ఆరాధిస్తే మంత్రి రవీందర్ అని చెప్పేసి ఆల్వాల్ డిస్ట్రిక్ట్ హైదరాబాద్ సిటీ, వీళ్ళ ఇద్దరు కొడుకులు ఉదయ్, కిరణ్, అదేవిధంగా వీళ్ళ కోడలు కావ్య, తర్వాత వాళ్ళ భార్య లక్ష్మి అని చెప్పేసి
వీళ్ళు 5 మంది కూడా ఆన్ ది స్పాట్ చనిపోవడం జరిగింది. వాళ్ళ బంధువులకు కూడా తెలియజేయడం జరిగింది. బాడీ షిఫ్ట్ చేస్తున్నాము. వాళ్ళ బంధువులు కూడా వస్తున్నారు. వస్తే కంప్లైంట్ తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు. వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? వీళ్ళు తిరుమల నుంచి వస్తున్నారు. తిరుమల వెళ్ళి రిటర్న్ బ్యాక్లో మూడు తిరుమల దర్శనానికి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా కుటుంబం ఇలా ప్రమాదంలో మృతి చెందడం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఈ ప్రమాదం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్, సిఐ చెప్తున్నారు లారీని అక్కడ ఆపి నేచర్కాలకు వెళ్ళిన సమయంలో వెనుక నుంచి వచ్చిన లారీ కారు ఢీకొట్టడం కారణంగా 5 చనిపోయారని, కుటుంబానికి చెందిన 5 ఇలా మృత్యువాత పడడం చాలా విషాదకరమైనటువంటి ఘటన. ఏంటి ఇప్పుడు ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఉన్న పరిస్థితి ఏంటి? అసలు ఆ ప్రమాదం ఎలా జరిగింది? రోహిత్, కర్నూలు జిల్లా ఆర్లగడ్డ దగ్గర ఉన్నటువంటి నల్లగట్ట వద్ద జాతీయ రహదారి మీద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళి తిరుపతి దర్శనమిస్తుని తిరుగు ప్రయాణంలో వస్తున్నటువంటి ఒక కుటుంబానికి సంబంధించినటువంటి వీళ్ళంతా కూడా ఆల్వాల మండలం ఆల్వాల జిల్లా హైదరాబాద్ చెందినటువంటి వ్యక్తులుగా గుర్తించారు. వీళ్ళంతా తెల్లవారుజామున వచ్చేటువంటి క్రమంలో ఆగి ఉన్నటువంటి ఆ లారీని వెనుక నుంచి వచ్చి ఈ కారు ఢీకొట్టడంతో అక్కడ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 5 మృత్యుబాత పడ్డారు. మొత్తం ఒకే కుటుంబానికి చెందినటువంటి వారంతా కూడా కొత్తగా పెళ్ళైనటువంటి సాయి కిరణ్ కావ్యాలకి కొత్తగా పెళ్ళైంది. ఈ నేపథ్యంలోనే తిరుమల వెంకన్న దర్శన తిరుపతి వెంకన్న దర్శనం వెళ్ళి అక్కడ ఆ యొక్క స్వామి యొక్క ఆశీస్సు తీసుకొని రావాలనేటువంటి నేపథ్యంలోనే వీళ్ళు తిరుపతికి వెళ్ళారు. అయితే ఈ నేపథ్యంలోనే తిరుగు ప్రయాణంలో వస్తుండగా అసలు ఊహించినటువంటి ఆ ఘోరమైనటువంటి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 5 చనిపోయారు. ప్రధానంగా రవీంద్ర, లక్ష్మి వీళ్ళు వీరిద్దరూ ఆ సాయి కిరణ్ సంబంధించిన తల్లిదండ్రులు. కావ్య సాయి కిరణ్ భార్య, అదేవిధంగా ఆ ఉదయ్ వీళ్ళంతా ఒకే కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు. ఉదయ్ ఆల్రెడీ ఆల్వాళ్ళ ఉన్నారు. ఉదయ్కి ఎలాంటి ప్రమాదం లేదు. అయితే సాయి కిరణ్ కావ్యకు సంబంధించినటువంటి వీళ్ళు ఈ ప్రమాదంలో చనిపోవడం జరిగింది. అయితే వచ్చినటువంటి ఈ ఘటనలో తిరుమల దేవస్థానానికి వెళ్ళి వచ్చేటువంటి క్రమంలో 5 కూడా ఒకే కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు, ఏ ఒక్కరు కూడా కనీసం క్షతగాత్రులుగా మిగిలినటువంటి పరిస్థితి లేదు. మొత్తం కూడా మృత్యువాత పడ్డారు. పడ్డటువంటి ఈ సంఘటన తెలిసినటువంటి వెంటనే స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది వెంటనే సహాయక చేపట్టినప్పటికీ కూడా ఏ ఒక్కరిని కూడా కనీసం కాపాడలేనటువంటి పరిస్థితి ఉంది. అప్పటికే 5 చనిపోయినట్టు పోలీసులు గుర్తించారు. ఈ మృతదేహాలు అన్ని కూడా ఆలగడ్డ సంబంధించినటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొస్తున్నారు. అయితే ఈ వీళ్ళని ఈ మృతి చెందినటువంటి మృతదేహాలను కలెక్ట్ చేసుకోవాలంటే మాత్రం హైదరాబాద్ నుంచి వాళ్ళ బంధువర్గం రావాలి. అక్కడ సంబంధికులు రావాల్సినటువంటి వాళ్ళు హైదరాబాద్ నుంచి ఆలగడ్డ చేరుకోవడానికి సుమారు 5.5 పైనే సమయం పట్టేలాగా కనిపిస్తుంది. అయితే ఈ ఘోరమైనటువంటి ఘటన ఉదయం తెల్లవారుజామున జరగడంతో ఊహించినటువంటి సంఘటన జరగడంతో ఆ స్థానికంగా ఉన్నటువంటి ఆ పరిసర గ్రామాల ప్రజలంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. దీని మీద పోలీసులు ఆ సంఘటనకు సంబంధించినటువంటి అంశం మీద పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోహిత్ రాడి హుస్సేన్, తిరుపతి నుంచి దర్శనానికి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా కర్నూల్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో